ఎస్సీ ఎస్టీ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగినా ప్రమోషన్లో నష్టం వాటిల్లినా సహించేది లేదని నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ హెచ్చరించారు. నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులుగా రాష్ట్రపతి ద్వారా నియమితులైన వడ్డేపల్లి రామచందర్ ను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సోమవారం గోదావరికరి మార్కండే కాలనీలోని స్వర్ణ భారతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పూలబొక్కె అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రామచందర్ మాట్లాడుతూ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల నియామకాలు, ప్రమోషన్లు, రిజర్వేషన్లను సక్రమంగా సమర్థవంతంగా అమలు చేయించేలా కృషి చేస్తారని చెప్పారు. ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారంలో ఎస్సీ కమిషన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. సింగరేణి ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, టీఎన్ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల ప్రమోషన్లో అవకతవకలు జరగకుండా న్యాయం చేస్తామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు, అణగారిన వర్గాల వారు ఎవరికి ఏ ఆపద వచ్చినా తనను స్వయంగా కలవవచ్చని సూచించారు. ఆ యొక్క శక్తితోటే ఇవాళ నాకు వచ్చింది ఈ యొక్క ఎస్సీ కమిషన్ సంబంధించి. మరి ఈ యొక్క స్థానికంగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాలు ఈ దక్షిణాది ప్రాంతం నుంచి, అంటే దక్షిణాది ప్రాంతం అంటే కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఈ రాష్ట్రాలన్నీ కూడా దక్షిణ ప్రాంతం నుంచి నాకు నన్ను ఎంపిక చేయడం జరిగింది. నాతో పాటు ఒక చైర్మన్ను, ఇంకొక సభ్యుని, టోటల్ ముగ్గురు సభ్యులతో ద్రౌపది ముర్ము గారు, మన అంబేద్కర్ గారి ఆలోచన విధానం, మన యొక్క జాతి ఏదైతే హరిజన గిరిజనులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని ఎవరైనా కమిషన్ ద్వారా న్యాయం జరిపించుకోవాలనేటువంటి అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి వరం, ఆ వరాన్ని ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో నాకు వరించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమంది మిత్రులు, నేను నేషనల్ కమిషన్ మెంబర్ అయినట్టే వాళ్ళంతా ఎందుకు వచ్చారు? మన యొక్క మన జాతి గౌరవాన్ని నిలబెట్టండి అన్న, మీరు మీకు మన అంబేద్కర్ ఇచ్చినటువంటి వరాన్ని ఒక సద్వినియోగం పరచుకోవాలనేటువంటి సంకల్పంతో వారు నాకు ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క ఆహ్వానాన్ని నేను స్వాగతిస్తున్నా. యాజ్ ఏ మిత్రులందరికీ కూడా తెలుసు, నేను గోదావరికి వాసిని, ఎన్టీపీసీలో ట్రేడ్ యూనియన్ పని కూడా భారతీయ మజదూర్ సంఘ పనిచూశాను, విద్యార్థి పరిషత్ పనిచూశాను, బీజేపీ పనిచూశాను, సంస్థల పార్టీ నాకు ఏ పని చెప్తే ఆ పనిచేశాను. ఆ క్రమశిక్షణ ఇవాళ బీజేపీ నాకు ఇచ్చింది. మా ఫాదర్ సింగరేణిలో ఎంప్లాయ్, మా ఫాదర్ మదర్ ఆమె ఒక హౌస్ వైఫ్, మేము రాజకీయ నేపథ్యం గల కుటుంబం కాదు, ఒక క్రమశిక్షణ నేర్పినటువంటి రాష్ట్రీయ స్వయం సేవ శిశుమందిరంలో చదువుకొని ఇవాళ ఒక శిక్షణ పొందినటువంటి క్రియాశీల కార్యకర్తను తయారు చేసింది ఇవాళ నన్ను భారతీయ జనతా పార్టీ. ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే బాధితులకు అండగా ఉండి అవసరమైతే రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలను కూడా ప్రాసిక్యూట్ చేసే అధికారం నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులుగా వడ్డేపల్లి రామచందర్ కి ఉంటుందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు అన్నారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఇతరత్ర కేంద్ర రాష్ట ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు, కార్మికులకు ప్రమోషన్ పాలసీలో నష్టం, ఉద్యోగ నియామకాలలో అవకతవకలు జరిగితే సంబంధిత అధికారులను కూడా విచారించి బాధితులకు న్యాయం చేసే అధికారం ఉంటుందన్నారు. దేశంలోని అత్యున్నతమైన నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్గా భారత ప్రభుత్వం చేత నియమించబడ్డ వడ్డేపల్లి రామచంద్రకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దళిత ఉద్యోగులు, అణగారిన దళిత వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అండగా ఉండాలని ఆయన వడ్డేపల్లి రామచందర్కు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతానికి సంబంధించిన ముద్దుబిడ్డ సింగరేణి కార్మికులతో పాటు ఈ కోల్బెల్ ప్రాంతంలో అందరిని తరలో నాలుగలా మెదిలి ఎవరు ఏది కష్టం వచ్చినా నేను అందుబాటులో ఉన్నా అని చెప్పని సమస్యలే పరిష్కార మార్గంగా ఎంచుకొని చిన్ననాటి నుండి నేను ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు అన్న ఇంటర్మీడియట్ ఉండే
మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆ రోజు ఎట్టున్నాడో ఈ రోజు కూడా అదే స్థాయిలో అందరితో కూడా కలుపుకోలుగా పెరుగుతూ ముందుకు పోతూ ఇది ఒక జాతీయ స్థాయిలో ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్గా రావడం అంటే ఆషామాషి విషయం కాదు. దీనికి టాప్ స్థాయిలో నార్త్ ఇండియన్కి సంబంధించినటువంటి చాలామంది కూడా పోటీ పడతారు. మరి ఆ పోటీలో నెగ్గి తనకున్నటువంటి సత్సంబంధాలతో మొదల నుండి ఒక 40 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేసి ఈరోజు తనకున్నటువంటి సత్సంబంధాలతో తనకున్న ఆశీస్సులతో ఈ పోస్టు రావడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఒక చిన్న సంఘటన ఉపరంగ ఆఫీసులు కానివ్వండి, ప్రభుత్వ రంగ యంత్రాంగం కానివ్వండి, ప్రైవేట్ రంగం కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్లు కానివ్వండి, ఏ సెక్టర్లోనైనా విజిట్ చేసే అధికారము నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్గా గౌరవనీయులు వడ్డపల్లి రామచంద్రన్ ఉంటుంది. వాళ్ళు రమ్మని చెప్తే, ఏదైతే కమిషన్ పరంగా నోటీస్ ఇష్యూ చేస్తే, సమాన్స్ ఇష్యూ చేస్తే వాళ్ళంతా కూడా ఏదైనా కార్మికులకు కానీ ప్రజలకు కానీ సమస్య వచ్చినప్పుడు వాళ్ళంతా దానికి సంబంధించినటువంటి కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ ఐజీ గారు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి చేతులు కట్టుకుని నిలిచినటువంటి పోస్ట్ ఇది చాలా తక్కువ కాదు. మరి అంత గౌరవంగా ఈ ప్రాంతానికి గౌరవించేందుకు ప్రభుత్వ పరంగా మోడీ గారికి, అదేవిధంగా వారికి ఎవరైతే సహకరించిన వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుతూ మరి భవిష్యత్తులో కూడా మేము హైదరాబాద్కు సంబంధించింది కానీ కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ ఇటు మధ్యలో కానీ మరి తను అక్కడ ప్రమాణ స్వీకారం చేయవచ్చు కార్యక్రమాలు పెడతాం. మరి మాకు అవకాశం ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట ఉపాధ్యకుడు మైస రాజేష్, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట కార్యదర్శి మంతరి లింగయ్య, నాయకులు నేరవట్ల రాజలింగం, మంతరి శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.